జిల్లా బెజ్జూర్ మండలం తలాయి దగ్గర ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ తో 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, సోమిని, పాత సోమిని, గొర్రె, ఇప్పలగూడ, మోగవెల్లి, నాగేవల్లి, కోయపెల్లి, సుష్మీర్, దొడ్డిగూడ, బండలగూడ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణహితకి గంట గంటకు భారీగా పెరుగుతున్న వరద పెరుగుతుండటంతో గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్నారు ప్రజలు. తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామాల ప్రజలు. తుమ్మిడిహట్టి దగ్గర కార్తీక స్వామి ఆలయానికి ప్రాణహిత వరద నీరు తాకింది. పడవలో కార్తీక స్వామి ఆలయానికి వెల్లూరు కొంతమంది గ్రామస్తులు ప్రాణహిత వరదతో పాటు వర్షాలు తగ్గాలని పూజలు చేస్తున్నారు. రాత్రంతా ఆలయంలో భజన చేయనున్నారు గ్రామస్తులు. మరోవైపు ప్రాణహిత వరద మరింత పెరిగితే తుమ్మిడిహట్టి గ్రామాన్ని ఖాళీ చేయించే ఆలోచనలో ఉన్నారు అధికారులు.